25వ తారీఖు ఈ మాసం నామినేషన్ వేయబోతున్నాం. ఇకపోతే ఇక మా ప్రచారం అంతా కూడా గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం మోసం చేయడంలో ఏ వర్గాన్ని కూడా విస్మరించలేదు. ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి వర్గాన్ని, అది వ్యవసాయదారుల, డ్వాక్రా మహిళల, లేకపోతే వెనుకబడి కులాల, ఎస్సీ కులాల, లేకపోతే అగ్రవర్ణాల, ప్రతి ఒక్కరిని కూడా, అది రైతాంగం కాని వారి వీరిని లేకుండా అక్కడికి నిరుద్యోగుల్ని, ప్రతి ఒక్కరిని కూడా ఇవాళ మోసం చేసిన పరిస్థితి. లక్షలాది రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఈ రోజుకి ఈ 5 ఏళ్లలో ఆయన ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా నింపలేదు. ఈ రోజు కూడా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండే పరిస్థితి. అదే జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పాడు, నేను వస్తే ప్రతి సంవత్సరం జనవరి మాసంలో ఇన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు నిరుద్యోగ యువతతో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నింపుతానని చెప్పారు. డ్వాక్రా మహిళలకి 5 సంవత్సరాల క్రితం మీరు నాకు ఓటేయండి, మీ అప్పు అంతా మాఫీ చేస్తానని చెప్పారు. ఆ అప్పు మాఫీని విస్మరించారు, మోసం చేశారు. గడిచిన 5 సంవత్సరాలుగా పావలా వడ్డీ అనేది ఆడపిల్లలకు హక్కుగా రావాల్సినటువంటి పావలా వడ్డీని ఒక్క పైసా కూడా వారికి చెల్లించకుండా వారికి రావాల్సిన డబ్బుల్లోంచి కొంత భాగాన్ని తీసి 7,000 ఒకసారి 10,000 ఒకసారి ఇచ్చి వారికి పసుపుంకాల పేరుతో ఏ అన్నయ్య కూడా ఏ చెల్లిని మోసం చేయని రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 1 కోటి మంది ఆడపిల్లల్ని మోసం చేశారు. ఇవాళ ఇక్కడ వ్యవసాయ భూములు మా నియోజకవర్గంలో 33,000 ఎకరాలని దోచుకునే దానికి ప్రయత్నం చేసి రైతాంగాన్ని మోసం చేసిన పరిస్థితి. 1800 ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేస్తానని ఎన్నికల్లో వాగ్దానం చేసి బందర్లో అనేక పరిశ్రమలు చేస్తానని, ఆఖరికి మచిలీపట్నాన్ని హైదరాబాద్ కంటే మిన్నగా చేస్తానని చెప్పని ఎలక్షన్లో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు మా బందర్ ఎక్కడుందంటే 5 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఈ రోజు కూడా అక్కడే ఉంది. అది పోని వాళ్ళ రైతులు మొత్తం 33,000 ఎకరాల రైతుల మొత్తాన్ని కూడా భూమిని గుంజుకునేదానికి ఆయన ఎన్నో ప్రయత్నాలు చేసి రైతులు తిరుగుబాటు చేయడం ద్వారా ఇవాళ ఆయన్ని నిలువరించిన పరిస్థితి. ఇట్లా ప్రతి దాంట్లో ఏ వర్గాన్ని చూసుకున్నా కూడా ఎన్నికలు వచ్చినప్పుడు మనుషుల్ని, చంద్రబాబు నాయుడు దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనుషుల్ని మనుషులుగా చూడకుండా మనుషులందరినీ ఓట్ల రూపంలో చూడటం వల్లే ఈ రకమైనటువంటి అన్యాయం ఈ రకంగా జరుగుతుందనేది. గడిచిన కాలాల్లో ఈ ప్రాంతం అంతా కూడా 2 పంటలు పుష్కలంగా వరి పండించేవాళ్ళు. ఇవాళ పట్టిసేమ పేరుతో ఒక పంటకి దీన్ని కుదించిన పరిస్థితి. ఆ ఒక పంటకు కూడా నీరు సమృద్దిగా రాని పరిస్థితి. ఇవాళ గుక్కడి నీళ్లు తాగుటాకి మాకు దగ్గర కష్టమయ్యే పరిస్థితి ఉందేమో గాని బ్రాందీ అనేది టెట్రా ప్యాకుల్లో, అంటే కాగితం అట్టపెట్టుల్లో కూడా విరివిగా మాకు గ్రామాల్లోకి ఇంటింటికి కూడా సప్లై చేసే పరిస్థితి ప్రభుత్వంలో జరుగుతుంది. అదే జగన్ వస్తే ఈ రాష్ట్రంలో బ్రాందీ షాపులన్నీ కూడా మూసివేయబడతాయి. లక్షలాది కుటుంబాలు బ్రాందీ వల్ల ఎన్నో ఆ కుటుంబాలు పతనమైపోయిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. అవన్నీ కూడా పునరుద్ధరించడానికి వాళ్ళందరూ కూడా మళ్లీ ఆ కుటుంబాల్లో జీవం పోయటానికి జగన్ కి మనం ఫ్యాన్ గుర్తు కొట్టేస్తే ఆ ఓటు ద్వారా వచ్చే జగన్ ప్రభుత్వం బ్రాందీ షాపులన్నీ కూడా మూసివేయటం జరుగుతుంది. అట్లాగే అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నాడు రాజశేఖర్ ఇవాళ ఏదన్నా ఒక సంక్షేమ పథకం అమలు కావాలంటే జెండా మూసావా లేదా మా జన్మభూమి కమిటీకి ఏమి ఇచ్చావు, లేదా ఎమ్మెల్యే గారికి ఏంటి ఆయన సంతకం పెట్టాడు లేదా, ఇటువంటి కార్యక్రమాలు చూసి చేయించి చేసే పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి వస్తే గనక పార్టీలు గాని జెండాలు గాని చూడకుండా అర్హతే ప్రాధాన్యతగా కాగితం పెట్టుకున్నటువంటి 72 గంటల్లో వారందరూ కూడా సంక్షేమ కార్యక్రమాలని కూడా మంజూరు చేయడం అనేది జరుగుతుంది. ఇట్లా అనేక రకాలైనటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నాటి రాజశేఖర రెడ్డి పాలన కంటే కూడా మిన్నైన పాలన జగన్ అందిస్తాకి ముందుకు వస్తున్నాడు కాబట్టి ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం, ప్రజలు సానుకూలంగా ఉన్నారు. అట్లాగే 5 సంవత్సరాల కాలంగా ఎన్నో ఆశలు పెట్టుకుని తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆశలన్నీ అడి ఆశలైన పరిస్థితిలో ఎన్నో సాక్షాత్తు ఆ పార్టీకి జెండా మోసేయండి 1983 నుంచి కూడా ఆ పార్టీ జెండా మోస్తున్న వారికి భుజం మీద జెండా మోసి కాయలు కనిపిస్తున్నాయి తప్పితే ఇవాళ ఈ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి వారికి ఏమాత్రం సౌకర్యాలు కానీ వారికి కావాల్సిన ఆదరణ అండదండ కనీసం మానసికమైనటువంటి తృప్తి కూడా ఒక మంచి పలకరింపు కూడా లేని పరిస్థితిలో ఇవాళ చాలామంది ఆ పార్టీని విడి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ ని బలపరచడానికి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ప్రజల యొక్క నాడి, ప్రజల యొక్క వారిని స్పందన చూస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం రాబోతుందని సంకేతంగా మనకు కనబడుతుంది. ఏదో చెప్తున్నాయండి, ఈ ప్రాంతానికి 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం ఎలా ఉందో ఈ రోజుకి ఎలాగో ఉంది. అదే మాకు జ్ఞప్తిగా మా 33,000 ఎకరాల భూములు గుంజుకుంటాకి ఆయన దోచుకుంటాకి ప్రయత్నం చేస్తే దాన్ని పోరాడు రైతులందరూ కూడా పోరాటం చేసి ఆ భూమిని దక్కించుకున్న ఆ పోరాట ఫలితాలు లేకపోతే పోరాటం యొక్క తీపి గుర్తులే మాకు ఇక్కడ మిగిలినవి తప్పితే వేరే ఇక్కడేమీ లేదు. ఈ రోజుకి మంచినీళ్ళ గురించి ఇబ్బందులు పడే పరిస్థితి, అనేక రకాల సమస్యలు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉండే పరిస్థితి, సాగుకి ఇబ్బంది ఉంది. ఏదన్నా ఎవరికన్నా వచ్చినాయంటే మంత్రి గారు చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి జరిగింది తప్పితే సామాన్యులకి ఎవరికి కూడా అభివృద్ధి కనపడలేదు. ఆ అభివృద్ధి ఎక్కడ కూడా వారికి అందలేదు. ఆ అభివృద్ధి ఫలితాలు అందలేదని ప్రస్ఫుటంగా ఇవాళ మనకు కనపడుతుంది. చంద్రబాబు నాయుడు గారి నైజం మనందరికీ తెలిసిందే. కోరి పిల్లనిచ్చినటువంటి మామగారిని వెన్నుపోటు పడటానికి, ఆయన్ని రాజకీయంగా పతనం చేయటానికి కూడా ఆయనకి జాలి దయ లేకుండా నిర్దయగా ఆయన్ని కుట్ర చేసి రామారావు గారిని ఏ రకంగా చేసి ఆయన మరణానికి కారణమైనటువంటి ఆయన ఈ రోజున రామారావు గారి ఫోటోకి దండేసి దండం పెడితే ప్రజలు మర్చిపోరు. అంటే ఆయన నైజం అది. ఆయన ఏది కావాలంటే ఎటువంటి వారినైనా సరే, ఎంతటి వారినైనా సరే, తను ఎంత మేలు పొందినా కూడా వారిని తన అవసరం కోసం తొలగించడానికైనా కూడా వెనకవాడిన పరిస్థితి, ఎంత హాని చేయడానికైనా కూడా వెనకాడినటువంటి నైజం ఆయనది. ఇవన్నీ ఆయన చరిత్ర మనకు చెప్తుంది. హరికృష్ణ గారిని ఆ రోజు రెచ్చగొట్టి, తండ్రికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి హరికృష్ణని రాజకీయంగా ఏం చేశారు. అట్లాగే మిగతా కుటుంబ దగ్గు తోడలు దగ్గుబాటు వెంకటేశ్వరాన్ని మామగారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఆ రోజు ఇవాళ తర్వాత తదుపరి రోజుల్లో తోడల్ని ఏం చేశారు రాజకీయంగా. ఇవాళ ఏది చూసుకున్నా కూడా మనకి అన్ని తాను వెంపటి ఉన్న వారిని ఏం చేస్తున్నాడు. చంద్రబాబు చెప్పే మాటలు చేసే ఆయన ఆలోచనలన్నీ కూడా కుట్రలు కుతంత్రాలతో ఉంటది. పైకి మాత్రం ఆయన చెప్పేదంతా కూడా నీతులు చెప్తా ఉంటాడు. ఆయన మాటకి ఆలోచనకి పూర్తి భిన్నమైంది. భలే సరే నానిగారు వస్తాడని నాకు చేయాలన్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.